ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. కరోనా శత్రువుతో ప్రపంచం మొత్తం పోరాడుతోంది. వణికిస్తున్న వైరస్తో అంతర్జాతీయ సమాజం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. కరోనా వైరస్ మానవాళిని ఇంటికి పరిమితం చేసింది. దీంతో వన్యప్రాణులకు స్వేచ్ఛాయుత జీవనం ప్రసాదించినట్లయింది. వన్యప్రాణులకు అవసరమైన అటవీ ప్రాంతాన్ని వదిలి రోడ్లపైకి గ్రామాల్లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని పలు అటవీ ప్రాంతాలు గల రోడ్లపైకి, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వన్యప్రాణుల సంచారం అధికమైంది. కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, సిఎస్పురం, కనిగిరి మండలాలతో పాటు అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి వన్యప్రాణులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక జిల్లా పరిధిలోని ప్రధానంగా శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డు, దోర్నాల కర్నూలు వైపు ఉన్న ఘాట్ రోడ్లలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండేవి. లాక్డౌన్ సందర్భంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో జంతువులు స్వేచ్ఛగా విహరించేందుకు ఇబ్బందిగా ఉన్న కాలాన్ని వదిలి ప్రస్తుతం వాహనాల తాకిడి లేకపోవడంతో జంతువులు అటవీ ప్రాంతాన్ని వదిలి రోడ్లపైకి వస్తున్నాయి. మామూలు కాలంలో వాహనాల రాకపోకలకు బలైన జంతువులు కూడా ఉన్న సందర్భం ఉండే ప్రస్తుతం ఈ రోడ్లలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడంతో కృష్ణజింకలు, నెమళ్ళు, చుక్కల దుప్పులు, కనుతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు హాయిగా సంచరిస్తున్నాయి. వీటి సంచార దృశ్యాలు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డవుతున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు వన్యప్రాణుల జీవనానికి వరంగా మారాయి. అభివృద్ధి పేరుతో వన్యప్రాణుల నివాసాలైన అడవులను స్వాధీనం చేసుకున్న మానవుడు ప్రస్తుతం మానవుడి సంచారం లేకపోవడంతో తమ పూర్వ నివాసాల్లోకి వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతూ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాలలో జింకలు, దుప్పులు, నెమళ్ళు, అడవి కోళ్ళు, కొండగొర్రెలు అత్యధికంగా గ్రామాల సమీపంలోకి, కొన్ని చోట్లయితే గ్రామాల్లోకి కూడా వచ్చి చేరుతున్నాయి. అలాగే ఇక కుందేళ్ళు, విషసర్పాలైతే చెప్పాల్సిన పని లేదు. లాక్డౌన్ సందర్భంగా హనుమంతునిపాడు మండలంలోని శివారు గ్రామాలైన ఉమ్మనపల్లి, ఉసిలపల్లి, రామాయపల్లి, మంగంపల్లి, వీరరాంపురం, నందనవనం తదితర గ్రామాల్లోకి నెమళ్ళు, కుందేళ్ళు ప్రవేశించి నివాసాల మధ్య స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. గత 50 రోజులుగా అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో వెలిగండ్ల మండలంలోని జాలపాలెం, గుడిపాటిపల్లి, కండ్రిక, వెదల్ల చెరువు తదితర గ్రామాల్లోకి నెమళ్ళు, కుందేళ్ళు, కృష్ణజింకలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక కుందేళ్ళు, విషసర్పాలైతే రాత్రి వేళల్లో నివాసాల మధ్యనే సంచరిస్తున్నాయి. ప్రజల అలికిడి విన్న వెంటనే అవి అటవీ ప్రాంతాల్లోకి పారిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గత 1 వారం రోజుల క్రితం కృష్ణజింకల సమూహాలు హనుమంతునిపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో సంచరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడం, అటవీ ప్రాంతాల్లో నీటి ఛాయలు తగ్గుముఖం పట్టడంతో ఇవి గ్రామాల్లోకి తాగునీటి కోసం తిరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జంతువు కానీ గ్రామంలోకి కానీ రాకపోకలు సాగిస్తున్నట్లు ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు కూడా వీటిని ఏమీ అనకపోవడంతో స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాయి. అడవులు చాలా వరకు క్షీణించడం, అటవీ ప్రాంతాలలో వర్షాలు సరిగా లేక నీటి ఛాయలు కనపడకపోవడంతో వన్యప్రాణులు గ్రామాల వైపు పరుగులు పెడుతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.